नमस्कार एसीटी न्यूज़ की स्वागत नेनु विजय मुंदुगा हेडलाइन्स चूद्दाम। प्रपंचान्नि मार्चे शक्ति विद्यकु मात्रमे उंदी। पुनादिपाडुलो जगनन्न विद्या कानुक पदकान्नि प्रारंभिंचिन सीएम जगन्। హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి మరో చుక్కెదురు। అమరావతి పరిధిలో సిఆర్డీఏ కొనసాగుతుందంటూ సంచలన తీర్పు। విద్యార్థులకు మేలు చేసే పదకాలపై రాజకీయాలు చేయడం దారుణం। జగనన్న విద్యా కానుకపై టీడీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్న మంత్రి వెల్లంపల్లి। విజయవాడను తాకిన అల్పపీడన సెగ నగరాన్ని ముంచెత్తిన వర్షం జలమయమైన లోతట్టు ప్రాంతాలు। ఇక డిటైల్స్ చూస్తే ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు మాత్రమే ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు। ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి పేద పిల్లలకు దక్కాలని ఆకాంక్షతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు। కృష్ణా జిల్లా పునాదిపాడులు జగనన్న విద్యా కానుకను ప్రారంభించిన సీఎం విద్యార్థులతో పేరెంట్స్ తో ముచ్చటించారు। జీవితాలను ఉన్నత మరియు ఉత్తమ స్థాయికి తీసుకెళ్లేందుకు విద్య మార్గం, అందుకు విద్యా విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం। ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లీషు తప్పనిసరి కావడంతో ప్రాథమిక విద్య నుండి ఇంగ్లీష్ మీడియం బోధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। అందులో భాగంగానే విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు। నాడు నేడు పేరుతో విద్యాలయాలను వాటి స్థితిగతులను మార్చేశారు। ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా జగనన్న విద్యా కానుక పేరుతో కిట్లను అందిస్తోంది। 650 కోట్ల రూపాయలతో అందిస్తున్న ఈ కానుక ద్వారా విద్యార్థులకు అవసరమైన బ్యాగ్స్, బుక్స్, షూస్, బెల్ట్, యూనిఫామ్లు అందజేస్తున్నారు। విద్యా కానుకను ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా పునాదిపాడులో నేడు ప్రారంభించారు। ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు విద్యార్థిని విద్యార్థులు వేదికపైకి వచ్చి ఆంగ్లంలో ప్రసంగించి ఆకట్టుకున్నారు। పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను చేరువ చేసిన జగన్ మామయ్యకు ధన్యవాదాలంటూ కృతజ్ఞతలు తెలిపారు। గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు। నా పేరు షేక్ తస్లీం। నేను 4వ తరగతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కంకిపాడులో చదువుతున్నాను। మన జగన్ మామయ్య ముఖ్యమంత్రి అయ్యాక విద్యకు సంబంధించి చాలా పథకాలు ప్రవేశపెట్టారు। వాటిలో భాగంగా అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, నాడు నేడు, మరి ఈ రోజు జగనన్న విద్యా కానుక। నాకు ఒక కోరిక ఉంది జగన్ మామయ్య, అది ఏంటంటే నేను బాగా చదువుకొని పెద్దయి కలెక్టర్ కావాలని। కలెక్టర్ అయ్యి మీరు పెట్టిన ఈ పథకాలన్నీ పేద ప్రజలకు అందేలా చూడాలనే నా కోరిక। అప్పటిదాకా మీరు సీఎం గా ఉంటారా మామయ్య? ఉండాలి, ఉండి తీరాలి। ట్రిపుల్ అవర్ సీఎం జగన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. Good morning to all of you. My name is Jaggarapu Leela Lahari. I am studying 5th class in Mandala Parishad Primary School, Kankipadu. Sir, I have studied up to 3rd class in private school, but I have joined Indie school in class 4th. Last year, due to my parents' financial condition was not good. Sir, last year my mother received Jagananna Amma Odi 15,000 rupees. Really this amount was very helpful to our parents. I think this is a very good change in my education life. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రభుత్వం విద్య పట్ల చూపుతున్న చొరవను ప్రశంసించారు।
తమ బిడ్డలకు విద్యను అందించేందుకు గతంలో పడిన ఇబ్బందులు ప్రస్తుతం వారు ఎలా ధీమాగా ఉన్నారో వివరించారు. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్ని నిలబెట్టిన మన జగనన్నకు మా తల్లిదండ్రులందరి తరపున కూడా నేను నా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను సార్. అలాగే మరి ఈ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు అనని ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎన్నెన్నో వచ్చినప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియం ని మా పేద నిరుపేద మధ్య తరగతి కుటుంబ పిల్లలకు అందజేసినందుకు చాలా 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 జగనన్న మీకు చాలా వందనాలు అన్న. మరి మధ్య తరగతి పిల్లలు ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్ళకు పంపలేరు. మరి అలాంటి విద్యను మన గవర్నమెంట్ స్కూల్ కు అందించడం అంటే ఆయన కార్య దీక్ష పట్టుదల. జగనన్న ఈ ఇంగ్లీష్ మీడియాన్ని మీరు ఇలాగే ఇలాగే కొనసాగించి మీ వెనకాల మీ ఉండరం తల్లిదండ్రులు అందరం ఉన్నామని నిజంగా చెప్తున్నామన్నా. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని మా నేటి బాలలే రేపటి పౌరులుగా గుర్తించిన మా జగనన్నకు కోటి వందనాలు తెలియజేసుకుంటున్నామన్నా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు శక్తి చదువే, అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ సంతానానికి మంచి చదువును అందించాలని తపిస్తారని చెప్పారు. చదువు భారం కాకూడదనే ప్రభుత్వం మంచి ప్రమాణాలతో అందరికీ సమానంగా అందించాలని ప్రభుత్వం మార్పులు చేపట్టిందన్నారు. ప్రతి విద్యార్థి గొప్పగా చదువుకుంటే ఉద్యోగాలే మన వద్దకు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, గుమ్మనూరి జయరాం, శంకర్ నారాయణ, మచిలీపట్నం ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి, అంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఎక్కడైనా ఉంది అని అంటే అది చదువుల్లోనే ఉంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు కూడా అన్న మాటలు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే కారణం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పిల్లలకు రావాలి. ప్రపంచాన్ని జయించే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలి. ఇది జరగాలి అని అంటే సమూహమైన మార్పులు చదువుల రంగంలో తీసుకొని రావాలి. ఇది జరగడం కోసమే, ఇది జరగాలి అనే ఆలోచనతోనే చదువుకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది అన్న కోటును కూడా ఇవాళ కోట్ చేశారు. కానీ చదువుకునే శక్తి లేని ప్రజల గురించి మనం ఎంత నిజాయితీగా ఆలోచించామన్నది గతంలో పాలన చేసిన వాళ్ళందరూ కూడా వారి వారి మనస్సాక్షులను అడగాలి. చదువే తరగని ఆస్తి, చదువే ఏ దొంగలు కూడా ఎత్తుకుపోలేని ఆస్తి, చదువే తరతరాల వెనుకబాటును తీసేసే ఆస్తి, చదువే మన బ్రతుకులను మార్చే ఆస్తి అన్నది తెలిసిన సంగతి తెలియబట్టే, దానికి ఆ శక్తి ఉంది అని అవగాహన నాకు ఉంది కాబట్టే ఈరోజు ఈ అడుగులు వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా మన రాష్ట్రంలో కూడా మన పిల్లలు గ్రాడ్యుయేట్లు కావాలి. మన రాష్ట్రంలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రపంచమంతా కూడా పరిగెత్తుకుని మన పిల్లల దగ్గరికి వచ్చే పరిస్థితి మన చదువుల్లోకి రావాలి. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకుంటేనే తరతరాల వెనుకబాటుతనాన్ని తీసేయగలుగుతాం. పేదింటి పిల్లలు ఒకటో తరగతిలో చేరక మునుపునే, ఒకటో తరగతి చేరక ముందు నుంచే పిల్లలకు పోషణ, పిల్లలకు సంరక్షణ, వారి చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం, ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా లేదు. అది ఈ ప్రభుత్వం అని, మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ సర్కారుకు మరోసారి చిక్కు ఎదురైంది. అమరావతి పరిధిలో సిఆర్డీఏ కొనసాగుతుందని సంచలన తీర్పు ఇచ్చింది. మరోవైపు పోలీసులు తీరును తప్పుపట్టిన ధర్మాసనం స్పీకర్ తమ్మినేని సీతారాంపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు సంచలనంగా మారుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ హైకోర్టు అన్న చందంగా తీర్పులు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఈ తీర్పులు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. తాజాగా సిఆర్డీఏ అంశంపై కూడా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇటీవల వైసీపీ ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిని రద్దు చేసి ఏఎంఆర్డీఏను ఏర్పాటు చేయగా దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన ధర్మాసనం సిఆర్డీఏనే కొనసాగుతుందని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఎంఆర్డీఏ ద్వారా ఎలాంటి కార్యకలాపాలు జరపొద్దని స్టేటస్ కో విధించింది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుపై స్టేటస్ విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల ఏపీ పోలీసులు పలు కేసుల్లో అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా దీనిపై విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ కేసుల విషయంలో రాష్ట్రంలో సిబిఐ అధికారులు ఆఫీస్ తెరవాల్సిన పరిస్థితి వచ్చేటట్టుందని వ్యాఖ్యానించింది. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత జడ్జి ముందు 24 గంటల్లోగా హాజరుపరచాల్సి ఉండగా పోలీసులు ఆ విధంగా చేయటం లేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పులు వస్తుండగా దీనికి వ్యతిరేకంగా తమ్మినేని సీతారాం కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం బాధితాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయ వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొంది. అసహనం ఉంటే సుప్రీంకోర్టులు అప్పీలు చేసుకోవాలి, కానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. జగనన్న విద్యా కానుక పథకంపై కూడా టీడీపీ పార్టీ విమర్శలు చేయడం సిగ్గుచేటని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత ప్రభుత్వ పథకాలకు రంగులు వేసుకుంటున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి విద్యా కానుక పథకాన్ని తీసుకువచ్చారని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. వంటంలోని గాంధీజీ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్లను మంత్రి అందించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గోరముద్ద ద్వారా ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించామన్నారు. పిల్లలకు మేలు చేసే పథకంపై కూడా టీడీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చదువుల విప్లవం లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా కానుక అని చెప్పని సుమారు 43 లక్షల మంది పిల్లలకి ఒకే రోజు ఈ విద్యా కానుకను అందచేసే విధంగా దాంట్లో ప్రతి వాళ్ళకి చక్కటి స్కూల్ బ్యాగు, 3 జతల బట్టలు కావచ్చు, నోటు పుస్తకాలు, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, బూట్లు, సాక్సులు, ఎవరికైతే పిల్లలకి ఏదైతే వాంటింగ్ ఉందో వాటన్నిటినీ కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా పరిశీలించి ఆ యొక్క క్వాలిటీ యొక్క బుక్స్ కానీ ఈరోజు ఈ మెటీరియల్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం కొన్ని కాలపరిమితులు పెట్టడం, వాళ్ళకి 8వ తరగతి వరకు ఇస్తామని చెప్పడం, 6వ తరగతి ఇస్తామని చెప్పడం, పాఠ్య పుస్తకాలు వివరిస్తామని చెప్పడం అరాకురాగా ఇవ్వడం చూసాం. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో పిల్లలు మీరు బడికి పంపించండి, చదివించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పని అమ్మఒడి మొదలు ఈరోజు ఈ యొక్క పుస్తకాలు కానీ జగనన్న విద్యా కానుక కానీ జగనన్న గోరుముద్ద కానీ జగనన్న వసతి దీవెన కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పిల్లల చదువుల కోసం అని చెప్పని. ఎందుకంటే ఈరోజు ఇంగ్లీష్ మీడియం గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కనుక లేకపోతే ఇతర రాష్ట్రాలతో మనకు ఇబ్బంది వస్తుంది, పోటీతత్వం తట్టుకోలేకపోతున్నాం అని చెప్పని ఇంగ్లీష్ మీడియం పెడదామంటే దాని మీద చంద్రబాబు కోర్టుకు వెళ్తాడు. అదేవిధంగా స్కూల్స్ని నాడు నేడు బాగు చేస్తుంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ బాగుపడతాయని చెప్పని చంద్రబాబు నాయుడు బాధపడుతుంటాడు. కానీ వీటన్నింటిని కూడా పక్కన పెట్టి కోట్ల రూపాయల ప్రభుత్వ డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిల్లల చదువుల కోసం వెచ్చిస్తూ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన తరాలు బాగుండాలంటే, భావితరాలు బాగుండాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు చేస్తున్న జగనన్న విద్యా కానుక భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొట్టమొదటి స్థానంలో నిలుస్తుంది అని చెప్పని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా తెలియపరచుకుంటూ టీడీపీ నేతలు తమ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అంబటి రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారని స్పష్టం చేశారు. వ్యక్తిగత ఎజెండా కోసం కలిశారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చీకట్లో చిదంబరాన్ని కలిసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే సీఎం జగన్కు ముఖ్యమని కేంద్ర పదవులు మాకు అవసరం లేదన్నారు.
అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు వర్సని ప్రారంభించుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కార్యక్రమం కానివ్వండి, సమూలంగా విద్యా వ్యవస్థలోనే ఒక పెనుమార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తులో అనేకమైనటువంటి లాభాలు అర్జించేటటువంటి అవకాశం ఉంటుంది. అనేకమైన విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నటువంటి అరుదైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గర్వపడుతున్నానని మనవి చేస్తున్నా. అది ఒక అంశం. ఇక అసలు నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం జోలికి వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందనటువంటి ఆంధ్రప్రదేశ్గా మిగిలింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని కించిత్తు కూడా అభివృద్ధి చేయకపోగా సర్వనాశనం చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూశాం. 5 సంవత్సరాల పాలన అడవిని కాసిన వెన్నెలైంది. జగన్మోహన్ రెడ్డి గారు అది భుజస్కంధాల మీద పెట్టుకొని ఇవాళ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అనేటువంటి ఉద్దేశంతో ముందుకు కదులుతూ విభజన హామీలను నెరవేర్చడం కోసం కానివ్వండి, పోలవరం నిర్మాణం చకచకా చేయాలనే ఉద్దేశంతో కానివ్వండి, వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో కానివ్వండి పట్టుదలగా పనిచేస్తూ కేంద్రం రాష్ట్రంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకుంటూ అవసరమైతే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయాన్ని తీసుకోవడం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని కలుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే కాదు, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని, మంత్రుల్ని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలను చర్చించినటువంటి విషయం కూడా మీ అందరికీ విదితమే. రాష్ట్రాన్ని భారీ వర్షాలు వదలటం లేదు. ఇప్పటికే ఎగువన పడిన వర్షాల కారణంగా కృష్ణానదికి వరద వచ్చింది. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతుందంటే తాజాగా బంగాళాఖాతంలో మరోమారు అల్పపీడనం పడింది. దీనివల్ల రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. తాజాగా ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందే తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా ప్రయాణించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో మంగళవారం మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ములుగు, మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ గురువారాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటు ఏపీలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అటు రానున్న 4 రోజుల్లో విశాఖ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అన్ని ప్రాంతాల్లో పడ్డాయి. అల్పపీడనం సెగ విజయవాడ నగరంపైన సోకింది. దీనివల్ల పడుతున్న భారీ వర్షం కారణంగా రహదారులంతా జలమయమయ్యాయి. భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలంతా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. భారీ వర్షం వల్ల 3 అడుగుల మేర ఎత్తు వర్షపు నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. కొండపోతగా వర్షం పడడంతో కొన్ని గంటల పాటు రహదారులన్నీ ఖాళీ అయ్యాయి. రైతు బజార్లలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా కూరగాయల ధరలుంటే తాము ఎలా కొనుగోలు చేయాలంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల దిగువన పంటల దిగుబడి తగ్గిపోయింది.
దీంతో కూరగాయల దిగుబడి బాగా పడిపోయింది. దీంతో రైతు బజార్లోని కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో వినియోగదారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ కూరగాయలను కొనాలన్నా వాటి ధరలను చూసి వెనక్కు తగ్గాల్సి వస్తోందని వినియోగదారులు చెప్తున్నారు. టమాటో, పచ్చిమిర్చి, ఉల్లి, బెండ తదితరాలు పెరిగిపోవటం వల్ల కొనుగోలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా పంటల దిగుబడి బాగా పడిపోయిందని, దీనివల్ల బయటి ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేయాల్సి వస్తుందని సంగీత కళాశాల రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కేవీ రమణ తెలిపారు. అంతేకాక టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లి, బెండ మొగలు ప్రస్తుతానికి మనకి రైతు బజార్లో కూరగాయల రేట్లు కొంచెం ఈ వర్షాలు అధికంగా కురవటం వలన ఈ లోకల్ సరుకులు పంటలు కొంచెం పండకపోవటం తగ్గటం సరుకు ఉత్పత్తి తగ్గటం కూడా జరుగుతుంది. బయట నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవటం వలన కొంచెం కూరగాయల రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటిలో టమాటా ఒకటి, మిర్చి ఒకటి, బెండకాయ, కాకరకాయ, దోసకాయ ఇవి కూడా కొంచెం రేట్లు ఎక్కువగా పెరిగినాయి. ఈ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత రేట్లు అన్నీ డౌన్ అవడం జరుగుతుంది. అయితే భారీ వర్షాల కారణంగా పంటల దిగుబడి బాగా పడిపోయిందని, దీనివల్ల బయటి ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేయాల్సి వస్తుందని సంగీత కళాశాల రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కేవీ రమణ తెలిపారు. అంతేకాక టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లి, బెండ మొదలకు కూరగాయల రేట్లు ఒక్కసారిగా పెరిగినా అందుబాటు ధరల్లో విక్రయించేలా చూస్తున్నామని పేర్కొన్నారు. ఇవి చాలా అధిక ధరలుగా ఉన్నాయండి. ఈ మార్కెట్లో బాగా అధిక ధరలు, టూ మచ్గా ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? నిర్ణయిస్తున్నారు ధరలో, నిర్ణయించిన తర్వాత అమ్మినంత అమ్ముతున్నారు. మిగతా ఏమో మన్నాడికి పాడైపోతే రెండు రోజులకు బయట పాడేస్తున్నారు అంతే. సో ఇది ఎవరు నిర్ణయిస్తున్నారు అన్నది తెలియదు, కానీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరన్నా ఉంటే దే షుడ్ టేక్ యాక్షన్. ఇంత ధరల 60 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయలు, ఇప్పుడు ఆ కాకరకాయ ఏంటంటే 100, 120, ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. సామాన్య మానవుడు బతకడం అంటే కష్టమే. దీని బదులు నాన్ వెజిటేరియన్ చికెన్, ఫిష్ అట్లాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. అది బెటర్ దాన్ దిస్. నేను ఈ టమాటాలు, ఈ బీరకాయలు ఇవన్నీ తీసు, ఒక సొరకాయ వచ్చి 20 రూపాయలు ఇప్పుడు, అవి రేపటికి కుళ్ళిపోతాయి చాలా మటుకు. ఆ కుళ్ళిపోయి పడేస్తారు అంతే. అంతేగాని తగ్గించి మొత్తం అన్నీ అమ్ముకుందారన్నది ఏం లేదు. అదొకటి ఫ్రెష్గా ఉన్నాయేమో మళ్ళీ నిల్వ ఉన్న వాటితోటి కలిపి అమ్మేస్తున్నారు. అంటే మనం ఇక్కడ చేయి పెట్టడం లేదు కాబట్టి మనం ఫ్రెష్గా ఉన్నాయి ఏమి మనం తీసుకోవడానికి అవకాశం లేదు. మరి దీన్ని హైయర్ ఆఫీషియల్స్ దే షుడ్ టేక్ యాక్షన్. విశ్వబ్రాహ్మణ సంఘ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ అధ్యక్షులు కొండపల్లి లీలా జయకృష్ణ తెలిపారు. సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం కట్టుబడి ఉంటుందన్నారు. కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. పడమట ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ దగ్గర గల పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మండపం నందు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా కొండపర్తి లీలా జయకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రామడుగు వాసు, కోశాధికారిగా ఆనంద్ కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా వెల్లంకి భవానీ శంకర్ ప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులుగా వెన్నుకోట విజయ్ కుమార్, మానేపల్లి ఈశ్వరాచార్యులు తదితరులు నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన అధ్యక్షులు కొండపర్తి లీలా జయకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై సంఘం నాయకులు సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు గోవర్ధన శాస్త్రి, గో సంరక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీపల్లి సిద్ధార్థ గోవిందేశ్వర శర్మ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సింహాద్రి కనకాచారి తదితర నాయకులు పాల్గొన్నారు.
జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వైసీపీ 41వ డివిజన్ అభ్యర్థి ఇర్ఫాన్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మరో చారిత్రాత్మక పథకమైన జగనన్న విద్యా కానుకను ప్రారంభించడంతో వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని 41వ డివిజన్ వైసీపీ అభ్యర్థి ఇర్ఫాన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఉర్దూ స్కూల్ విద్యార్థులతో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయించారు. అనంతరం ఇర్ఫాన్ మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మక పథకాలు తీసుకొస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్న సీఎం జగన్ కు ప్రజలు మద్దతుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎంఎస్ ఉర్దూ స్కూల్ నందు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్యా కానుక ప్రోగ్రామ్ని ఇవాళ ఈరోజు మనం చూస్తున్నాం. ఈ స్కూల్ నందు 185 మంది విద్యార్థులను లబ్ధి పొందడం ఈరోజు విద్యా కానుక పంపకాలు ఎవరికాళ్ళకి అందజేయడం జరిగింది. బుక్స్, బ్యాగు, బూట్లు, షూస్, టై, బెల్ట్లు, ప్రతి సాక్సులు అన్నీ వాళ్ళకి ఏమేమి కావాలో మొత్తం వాళ్ళు ఒక కిట్టుగా తయారు చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద సుమారు 42 లక్షల మంది పిల్లలకు విద్యార్థులకు 650 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది పిల్లలకి ఇట్లా ఉచితంగా నా సర్వీస్లో ఫస్ట్ టైం ఇట్లా ఒక పిల్లవాడు స్కూల్ స్టార్ట్ అవ్వకముందే అతనికి కావాల్సిన మొత్తం అన్ని పరికరాలు ఒక పెద్ద కిట్లో పెట్టేసి ఇవ్వడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. ఎక్కడ మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంతో జరగలేదు. పిల్లలందరూ చాలా సంతోషంగా ఆనందోత్సవాలతో ఉన్నారు. అది చూసి మాకు కూడా చాలా సంతోషం వేసింది సార్. ఇంతకుముందు రోజుల్లో అయితే ఉపాధ్యాయుడు క్లాస్కి వెళ్తే టెక్స్ట్ బుక్ లేదని ఒకడు, నోట్స్ లేదని ఒకడు, అలాంటి షూస్ లేదని ఒకడు, బ్యాగ్ లేదని ఒకడు ఇట్లా కంప్లైంట్ చెప్తూ ఉండేవాళ్ళు. ఇట్లా అట్లా అట్లాంటి కంప్లైంట్లు ఇప్పుడు ఏమి ఉండవు. పిల్లలందరూ చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు. ఈ కానుక అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మంత్రి గారికి, విచ్చేసిన ఇర్ఫాన్ గారికి, అలానే సీమా గారికి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.